పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు మన పల్నాడులో జరిగిన కొన్ని విశేషాలు ముచ్చట్లు మా శ్రీనివాసరావు తీసుకొచ్చాడండి. చూద్దామా మరి. ఆచర్ల పట్టణంలో ఆర్యవైశ్య అధ్యక్షునిగా నేనంటే నేను అంటూ కొందరు వ్యక్తులు పోటీ పడుతున్నారు. అయితే ఈ రోజు జరిగిన మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య అధ్యక్షునిగా పోల శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. పలు రాజకీయ నాయకులు పోల శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేశారు. ఒక పక్క ఎండలు మండిపోతుంటే హాయిగా తిని ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకోవాల్సిన మన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎండలకు కూడా భయపడకుండా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాలంటీర్లకు సేవారత్న పురస్కారాలు అందజేస్తున్నారు. ముస్లింలకు ఈద్గా సరిహద్దు గోడకు 10 లక్షల రూపాయలు, యాదవులకు కమిటీ హాల్ నిర్మాణానికి 22 లక్షల రూపాయలు అందజేశారు. మాచర్ల పట్టణంలో ప్రమాదవశాత్తు మరణించిన గొప్పవరపు అబ్బాయమ్మ గారి మట్టి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు తన వంతు సాయంగా అందించిన మన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారు, ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న బండారు పరమేశ్వరరావుని పరామర్శించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జెడ్పీటీసీ షఫీ, ఎంపీపీ మేకల శారదా శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ రమావత్, ప్రమీలాబాయి నాయక్, ఎంపీటీసీలు గుండెపోయిన అమృత లక్ష్మీ శివ, బొమ్మన అల్లయ్య సావిత్రి, అబ్దుల్ ఆరిఫ్, లింగయ్య పలువురు నాయకులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన వార్త, నిన్న పడిన పిడుగుపాటుకి ఒక వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి కుటుంబానికి నేనున్నానంటూ జక్కా రమేష్ గారు తన కుటుంబాన్ని ఆదుకుంటామని వాళ్ళకి భరోసా ఇచ్చారు. పర్మిషన్ లేదంటూ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ని అడ్డగించిన పోలీసులు. మాచర్ల పట్టణంలో 13వ వార్డుకు చెందిన ఇడేల గోపాలకృష్ణ అనారోగ్యంతో మరణించారు. తన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఎమ్మెల్యేలంటే ఏసీ కార్లు, డబుల్ కట్ మంచాలు, లగ్జరీ లైఫ్లు, అవన్నీ వదులుకొని గడపకు గడపకు పల్లె నిద్ర ప్రోగ్రాంలో కాసు మహేశ్వర్ రెడ్డి ఎస్సీ కాలనీలో సుడిగాలి పర్యటన చేస్తూ, వేమవరం గ్రామంలో గడప గడపకు ఎస్సీ కాలనీలో పల్లె నిద్ర ప్రోగ్రాం ద్వారా పల్లెల్లో సేద తీరుతున్న కాసు మహేశ్వర్ రెడ్డి, మానవత్వం మర్చిపోతున్న ఆంధ్రప్రదేశ్ అంబులెన్స్ డ్రైవర్లు, ప్రమాదవశాత్తు మరణించిన తన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్లు కరెక్ట్ సమయానికి స్పందించకపోవడంతో తన బైక్ మీద కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తండ్రి, మొన్న తిరుపతిలో, ఈరోజు నెల్లూరులో. ఏమైపోతుందో ఈ లోకం, నిరంతరం చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాడి న్యూస్ ఛానల్. మీ సీతారాంరెడ్డి.